హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడిచ్చిన మీ అందరికీ యేసునామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మనలందరినీ కూడా కూడబెట్టినందుకు, నడిపించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క బైబిల్ స్టడీని దేవుని బిడ్డరా, సిలువ ధ్యానాలు మనం చేసుకుంటున్నాం కదా. ప్రైజ్ గాడ్. దేవుడు అద్భుత రీతిగా మనలందరినీ కూడా నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో కూడా ఒక అంశాన్ని తీసుకుని నేను ముందుకు వస్తుంటున్నాను. దానికంటే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క స్ట్రీమింగ్ని మొదలు పెట్టుకుందాం, బైబిల్ స్టడీని మొదలు పెట్టుకుందాం. అందరు కూడా తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చాలా సంతోషం. మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడైన గొప్ప దేవాని యొక్క నామానికి వందనములు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా చేర్చినందుకు నీకు లెక్కలేని వందనములు నాయన. జీవం కలిగిన దేవా, ఈ యొక్క సమయంలో నా ప్రభా, నీ యొక్క వాక్యములోని ధ్యానములు మేము చేసుకుని చుండగా, సిలువను జ్ఞాపకం చేసుకుంటూ పాత నిబంధనలు ఉన్నటువంటి విషయాలను మా ప్రభా మేము ధ్యానం చేసుకుని చుండగా కృపను అనుగ్రహించండి. లోతైన మర్మాలు మీరు బయలుపరచండి మా ప్రభా. ఈరోజు మా కొరకు దాచించిన పరలోకమన్న ఏసునావులు మా మీద కుమరించండి మా ప్రభా. సిలువలో ఉన్న శక్తిని మేమందరము కూడా గ్రహించడానికి కృపను అనుగ్రహించండి మా తండ్రి. వినువారు మాత్రమే కాకుండా విన్నదానిని మా అనుదిన జీవితంలో విధేయత చూపించి మా అనుదిన జీవితంలో అనుభవించే కృపను మా అందరికీ మీరు దయచేయండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నీకు వందనాలు. చిన్న ఉపవాసం చేస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు దర్శించండి, బలపరచండి. వారి యొక్క అక్కర్లు మీరు తీర్చండి, హృదయవాంఛలు మీరు తీర్చండి మా ప్రభా. హల్లెలూయా. ఎందు నిమిత్తమైతే ఉపవాసాల నుండి కనిపెడుతుంటున్నారో, యేసునామములో వారి యొక్క గురి చేరుకునే కృపను మీరు దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. మరొకసారి మా ప్రభా, ఈ యొక్క దినములో మీరు కృపను అనుగ్రహించండి మా తండ్రి. పగలంతా మా పని పాటల్లో మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు. మా పడకలకు వెళ్ళకముందు నా తండ్రి, మీ సన్నిధిని అనుభవించే కృపను మీరు దయచేస్తారని ఈ యొక్క స్ట్రీమింగ్లో ఆది నుండి అంతం వరకు నీ ఆధిపత్యంలో నడిపించుకొని మా ద్వారా ఘనత మహిమా ప్రభావంలో నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డరా, ఇక సమయంలో మనము పాట పాడుకొని దేవుని ఆరాధన చేసుకుని దాని తర్వాత మనం బైబిల్ స్టడీకి వెళ్దాం. ఆమేన్, హల్లెలూయా. We'll be right back.
హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో దేని బిడరా మనము ఈ యొక్క స్టడీలోకి వెళ్దామండి. ఈ యొక్క సమయంలో ఈరోజు మనము పస్కా పండుగను గురించి నేర్చుకోబోతుంటున్నాం. పస్కా పండుగకు సిలువకు ఏం సమజ్జము అని చెప్పేసి మీరు అనుకోవచ్చునేమో. ఐ మీన్ దేవుని బిడరా, యేసు ప్రభు యొక్క రాకడ గురించి, ఆయన జీవితం గురించి, సిలువ గురించి, పునరుత్థానం గురించి, రెండవ రాకడ గురించి, ఇవన్నీ ప్రవచనాలు పాత నిబంధనలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క జీవితంలో యాజ్ఞవల్క్యంగా ఏది కూడా జరగలేదు. ప్రవచనంలో ఏమైతే వ్రాయబడి ఉంటున్నాయో, ప్రవక్తల ద్వారా పలకబడి ఉంటున్నాయో, అవే ఆయన జీవితంలో ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్పులు జరుగుతూ ఉంటున్నాయి. ఆమెన్. హల్లెలూయా. ఈ సిలువ ధ్యానాల్లో మనము చేసుకుంటూ ఉంటుండగా పస్కా పండుగను గురించి తెలుసుకోవటం కూడా చాలా అవసరమై ఉంటున్నది. ఆమెన్. పస్కాలో దాగి ఉన్నటువంటి మర్మం ఏదైతే ఉంటున్నదో ఈ రాత్రి మనము తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. క్రొత్త నిబంధన సంఘముగా ఐ మీన్ మనకు ఈ పస్కా పండుగ ఇప్పుడు లేదు, కానీ అయితే ఈ పస్కాను మనం ఎలా ఆచరించబోతుంటున్నాం, ఈ పస్కా మన జీవితంలో ఏం చేస్తుంటుంది అన్న విషయాలు మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ నేపథ్యంలో ఒక వాక్యం మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కానీ మనం చదువుకున్నట్లయితే కదా, చూడండి దేవుని యొక్క వాక్యం ఏముంటుంది. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఉంటున్నాడు. మొదటి పత్రికలోనే ఈయన ఈ యొక్క విషయాన్ని బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఇది ఎందుకు వ్రాయటం జరిగింది అని మన ఆలోచన చేసుకుంటే చాలా విషయాలు మనకు ఉంటున్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా క్రొత్త నిబంధన సంఘముగా మనం కూడా పాస్కా చేయాలి. ఏ విధంగానైతే పాత నిబంధన కాలంలో మన పితరులు ఐ మీన్ వాళ్ళందరూ కూడా పస్కాను ఏ విధంగానైతే ఆచరించారో, మన జీవితంలో కూడా క్రొత్త నిబంధన సంఘముగా మనం కూడా ఆచరించబద్ధులమై ఉన్నాము అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. పస్కాను గురించినటువంటి వివరణ మనకు చాలా చోట్ల కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు మొదలైంది ఇది అంటే ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా కూడా ఈ పస్కా పండుగను గురించి, దాని యొక్క ఎలా సిద్ధపడాలి, ఎలా చేయాలి, ఏం జరుగుతుంది అప్పుడు అన్న విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉంటున్నాయి. అట్లాగే మనం క్రొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే కదా మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, యోహాను సువార్తలో కూడా ఉంది మనకి. హల్లెలూయా. లూకా సువార్తలు కూడా మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఐ మీన్ కనుక జరిపిడారా, మన అందరి జీవితాలలో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి పండగ. యూదులకు 7 పండగలు ఉంటున్నాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి పండగలు. దేవుని బిడ్డరా, ఈ పండగలు బైబిల్ ద్వారా పండగలను బట్టి బైబిల్ను మనం డివైడ్ చేయొచ్చు. అంత మాత్రమే కాదు, కానీ ఈ పండగలను బట్టి సంవత్సరంలో జరిగే ఈ యొక్క 7 పండగలను బట్టి మానవుని యొక్క చరిత్ర కూడా మనము డివైడ్ చేయగలుగుతూ ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, కానీ యుగాలు మనము డివైడ్ చేయగలుగుతూ ఉంటున్నాం. చాలా విషయాలు ఈ యొక్క పండగలలో దేవుడు మర్మంగా ఆయన దాచి ఉంచి ఉంటున్నాడు. సరే, 7 పండగలలో మొట్టమొదటి పండుగ పస్కా పండుగ అంటున్నది. హల్లెలూయా. ఎందుకు అని అంటే పస్కా పండుగకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అది మనము ఈరోజు నేర్చుకోబోతూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఇది పులియని రొట్టెల పండుగ అని వేరే పేరుతో కూడా పిలువబడుతూ ఉంటుంది. పస్కా పండుగ ఎందుకని పిలువబడింది మరి అంటే కదా, పస్కా పశువు వధించబడుతూ ఉంటుంది. ఎందుకు పస్కా దానికి పేరు వచ్చింది? పాస్ ఓవర్ అని ఇంగ్లీషులో అంటారు. ఐ మీన్ తెలుగులోకి పస్కా అని చెప్పేసి తీసుకున్నారు. ఎందుకు అంటేనా, దానికి సరైనటువంటి పర్యాయ పదం లేదు తెలుగులో. ఐ మీన్ తెలుగులోనే మాత్రమే కాదు, కానీ మన ఇండియా భాషలలో చాలా వరకు కానీ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పాస్ ఓవర్ అనే పదానికి, పస్కా అనే పదానికి పర్యాయ పదం లేదు. అందుకని ఉన్నది ఉన్నట్టుగానే వాళ్ళు తీసుకున్నారు తర్జుమా చేసేటప్పుడు. సరేనా? అయితే ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అని అంటే ఏంటంటే దాటిపోవుట. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. లేకపోతే ముందుకు సాగిపోవుట, దానిని వదిలిపెట్టి ముందుకు సాగిపోవుట అయి ఉంటున్నది.
నిజంగా మనం కూడా దాని యొక్క సారాంశం ఏమైనా అర్థం చేసుకోవాలంటే కదా, ఎక్కడెక్కడైతే రక్తం ఉందో దాన్ని దాటిపోవటం, ఏ దారబందరాల మీద, ఏ ఇంటి మీద, తలుపుల మీద రక్తం అయితే ఉంటుందో ఆ ఇంటిని, ఆ దారబందరాన్ని దాటిపోవటము, అదే పాస్ ఓవర్ అయి ఉంటున్నది. పాస్ ఓవర్ అన్నమాట. హల్లెలూయా. ఎక్కడైతే రక్తం లేదో ఆ రక్త ఆ ఇంట్లో ప్రవేశించి సంహారక దూత మొదటి సంతానం, జ్యేష్ఠ సంతానం ఎవరైతే ఉంటున్నారో, చిన్నలే కానీ పెద్దలే కానీ, పశువులే కానీ, ఏవైనా కానీ అవి చనిపోతూ ఉంటున్నాయి. ఇది జరిగినటువంటి సంగతి. సరే, మనకి వాక్యములు కనుక మనం చదువుకున్నట్లయితే కనుక దేవుని బిడ్డరా, నిర్గమకాండము 12వ అధ్యాయము మనకి చూసుకున్నట్లయితే కనుక 2వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే చూడండి, దేని యొక్క వాక్యం ఏముంటుంది. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఈ సంవత్సరమునకు మొదటి నెల. హల్లెలూయా. సరే, ఇక్కడ ఆగుదాం. అంటే ఇప్పటి వరకు జరిగిన సంగతి ఏంటి? మరి దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు పస్కాను ఆ విధిని చెబుతూ వారికి ఇది ఏమంటున్నాడు అంటే కదా, మీరు జరిగిందంతా కూడా మీరు మర్చిపోవాలి ఇప్పుడు. హల్లెలూయా. ఈరోజు మీరు ఈ రాత్రి మీరు పస్కా జరిగించిన తర్వాత తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక ముందే ఈ దేశాన్ని వదిలిపెట్టి మీరు పోతూ ఉంటున్నారు. కనుక ఈ పండగ మీరు చేస్తుంటారు కాబట్టి, పస్కా ఆచరిస్తున్నారు కాబట్టి, మీ జీవితములలో ఇది మొదటి నెల, మొదటి దినము. అదేనా మొదటి దినమేనా? మొదటిది ఈ నెల మీకు మొదటిది. అంటే దాని అర్థం ఏంటి? క్యాలెండర్ మారింది అని అర్థం. దేవునికి స్తోత్రం. బైబిలికల్ వ్యూ ప్రకారంగా, బైబిలికల్ బైబిల్లో అధ్యయన ప్రకారంగా 3 క్యాలెండర్లు ఉన్నాయి. ఐ మీన్ చూడండి, ప్రతి సాంప్రదాయంలో ఒక క్యాలెండర్స్ అనేవి ఉంటున్నాయి. ప్రతి మతాలకు కానీ వాళ్ళ క్యాలెండర్స్ ఉంటున్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం ఆచరిస్తున్నటువంటి క్యాలెండరు ఆచరిస్తుంటున్నారు. బైబిల్ ప్రకారంగా 3 క్యాలెండర్లు ఉన్నాయి. 3 క్యాలెండర్లు ఏంటి అంటే కదా, ఆది కాండము నుండి నిర్గమకాండము 11వ అధ్యాయము చివరి వచనం వరకు కూడా ఆ క్యాలెండర్ని ఏమన్నారు? హిబ్రూ క్యాలెండర్ అన్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అడిగినా, ఇది మీకు మొదటి నెల, మీ సంవత్సరాలలో ఇది మీకు మొదటి నెల అయి ఉంటున్నది. అంటే దాని అర్థం ఏంటి? పాతది మీరు మర్చిపోండి, ఇప్పటి నుంచి మీకు క్రొత్త ఆరంభము చేయబోతుంటున్నారు, సంవత్సరాలు ఇప్పటి నుంచి మీరు లెక్క పెట్టబోతున్నారు అని చెప్పేసి దేవుడు ఈ ఘటాన్ని తీసుకుని ఉంటున్నాడు. ఇక్కడి నుంచి ఎక్కడి వరకు? యేసుక్రీస్తు పుట్టేంత వరకు కూడా. ఎప్పటి వరకు యేసుక్రీస్తు? ఐ మీన్ లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం ఇంకా చదువుకున్నట్లయితే కనుక, కైసరు ఔగుస్తు వలన ప్రపంచమంతటిని కూడా జనాభా లెక్కలు వేయటం జరిగింది. ఇది మొదటి ప్రజా సంఖ్య అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కైసరు ఔగుస్తు యొక్క కాలంలో దేవుని బిడ్డరా, ఆయన సిరియాకు రాజుగా ఉంటున్న సమయాలలో, పాలస్తీనాలు ఏలుతున్నటువంటి సమయాలలో, ప్రైజ్ గాడ్, ఆయన ఏం చేస్తుంటున్నాడు? ఆయన జనాభా లెక్కలు తీసుకుంటూ ఉంటున్నాడు. మొదటి ప్రజా సంఖ్య అని చెప్పేసి వ్రాయబడింది. అప్పటి వరకు కూడా ఏం క్యాలెండర్ ఇది? ఇది యూదుల క్యాలెండర్ అయి ఉంటున్నది. ఐ మీన్ మొదటిది హిబ్రూ క్యాలెండరు, రెండవది యూదుల క్యాలెండరు. హిబ్రూ క్యాలెండర్ ఎక్కడి నుంచి? ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, 2వ వచనం 3వ వచనం నుంచి, ఐ మీన్ నిర్గమకాండము 11వ అధ్యాయము చివరి వచనం వరకు. 12 అది హిబ్రూ క్యాలెండరు. నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం వరకు కూడా ఏ క్యాలెండర్? అది యూదుల క్యాలెండర్ అయి ఉంటున్నది. హల్లెలూయా. యూదుల లూకాసు వార్త 2వ అధ్యాయం నుంచి, ఐ మీన్ ప్రైజ్ గాడ్, యేసు ప్రభు మధ్య ఆకాశంలో వచ్చేంత వరకు కూడా అది ఏ క్యాలెండర్ అయి ఉంటున్నది? అది గ్రెగోరియన్ క్యాలెండర్ అయి ఉంటున్నది. ఇప్పుడు ప్రపంచమంతటా కూడా పాటించే క్యాలెండర్ అయి ఉంటున్నది. ఐ మీన్ ఏ అనుమానం లేదు. ఐ మీన్ దేని బిడరా, ప్రతి సాంప్రదాయంలోనూ క్యాలెండర్స్ అనేవి ఉంటున్నాయి. ఇప్పుడు మనము ఇండియా దేశానికి వెళ్ళామనుకోండి, ఐ మీన్ హిందూ క్యాలెండర్ ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఆ హిందూ క్యాలెండర్ ఎప్పుడు మొదలవుతుంది? ఉగాది తోటి మనకు మొదలవుతుంటుంది కొత్త సంవత్సరం, కదండి. ఐ మీన్ అట్లాగే మనం ఈ యొక్క అరబ్ దేశాలకు కనుక వచ్చినట్లయితే కనుక వీళ్ళు హిజ్రా క్యాలెండర్ అని మొదలు పెడుతూ ఉంటున్నారు. ఐ మీన్ హిజ్రా క్యాలెండర్ ఏది? 600 సంవత్సరాల వెనక వెళ్తుంటుంది. ఐ మీన్ ఇది హిజ్రా క్యాలెండర్ అంటారు.
అట్లాగే మనం ఏదైనా చైనా దేశానికి వెళ్ళామనుకోండి, అక్కడ చైనా వాళ్ళకి వాళ్ళ యొక్క క్యాలెండర్ మనకు కనబడుతూ ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. అట్లాగా రకరకాల సాంప్రదాయాలలో మనకు కనబడుతుంటుంది. ఓల్డెన్ డేస్ కన్నా మనం వెళ్ళినట్లయితే కన్నా, ఆమెన్, ఎక్కడైతే అమెరికాలో లేకపోతే ఆ యొక్క పాశ్చాత్య దేశాలలో ఇండియా వాళ్ళు ఎప్పుడూ వలస వెళ్ళేసి అక్కడ వాళ్ళు నివసించే కాలంలో మాయన్ క్యాలెండర్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఐ మీన్ ఆ మాయన్ క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళ యొక్క జీవనాన్ని వాళ్ళు గడిపారు. ఆ మాయన్ క్యాలెండరు 2012 అయిపోయింది. ఐ మీన్ ఆ క్యాలెండర్ అప్పుడు అయిపోతుంది అని చెప్పేసి, యుగాంతం వచ్చేసింది అని చెప్పేసి చాలా డిబేట్లు అవన్నీ జరిగి ఉంటున్నాయి. కానీ అది కూడా అలాగే ఉండిపోయింది. అసలు యాక్చువల్గా ఈ ప్రపంచం అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుంటుంది అంటే కదా, బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా తిరుగుతుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎంత ధన్యుడు వహించున్నావు, ధన్యురాలు వహించున్నావు. ఆమె బైబిల్ ప్రకారంగా ఉన్న క్యాలెండర్లో నువ్వు ఉంటున్నావు. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని బిడ్డరా, ఈ క్యాలెండర్ ప్రకారంగా, యూదుల క్యాలెండర్ ప్రకారంగా ఇప్పుడు ఏం జరిగింది, ఇది మొదటి దినము అని చెప్పేసి దేవుడు చెప్తుంటున్నాడు. సంవత్సరాలలో ఇది మొదటి నెల, ఐ మీన్ మొదటి నెల 15వ తారీఖున ఇది మొదలవుతుంటుంది. 7 రోజులు ఈ పండుగ చేస్తుంటున్నారు. 8వ రోజున మహాదినమై ఉంటున్నది, మహాపండుగ దినమై ఉంటున్నది. ఐ మీన్ కనుక ఆ విధంగా ఈ యొక్క పండుగ చేయబడుతూ ఉంటుంది. చూడండి, మనకి అట్లాగే ద్వితీయోపదేశ కాండము 12:2 కింద చదువుకున్నట్లయితే కన, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చూడండి దేవుని యొక్క వాక్యం ఏమంటుంది. దేవునికి స్తోత్రం. స్వాధీనపరచుకుని పో జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టలు. సరే, ఓకే, 12 ఓకే. ఇది ఇందాక చదువుకునేదేమో, సారీ, నిర్గమకాండములోనే 12:2 అది. ఆమె 18వ వచనం చదువుకుందాం ఇప్పుడు. నిర్గమకాండము 12:18. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగిన దేదీయును ఉండకూడదు. పులిసిన దానిని తినవాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే కాని ఇస్రాయేలీల సమాజంలో ఉండక కొట్టివేయబడును. హల్లెలూయా. మీరు పులిసిన దేదీయు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పుమనెను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి అన్నటువంటి విషయంలో ఇక్కడ మనము చదువుతుంటున్నాం. మొదటి నెల 14వ తేదీన ఈ యొక్క పండుగ మీరు చేయాలంటున్నాడు. ఐ మీన్ అంత మాత్రమే కాదు, కానీ ఆ యొక్క 8 దినాలు చేయాలంటే ఇది 21 దినం వరకు చేయాలంట. ఎప్పటి నుంచి 15 మొదలుకొని 21 దినం వరకు పులియని రొట్టెలు వాళ్ళు తినాలి. వేరే రుచికని మంది కానీ వేరే ఆహారాలు ఏవి కూడా తినకూడదు. అంతేకాకుండా పొంగినది ఏదైతే ఉంటుందో, పొంగేది ఏదైతే ఉంటుందో అవి ఏవి కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఉండకూడదు. హల్లెలూయా అని ఈ యొక్క జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములు మనము చదువుతూ ఉంటున్నాం. ఆమెన్. అంతేకాకుండా ఈ మొదటి నెలను ఇప్పుడు ఏమన్నాడు దేవుడు, నిసాను మాసము అని చెప్పేసి ఆయన దాన్ని పిలుస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, ఈ యొక్క సంవత్సరంలో, ఈ యొక్క 2021వ సంవత్సరంలో ఇది ఎప్పుడు మొదలవుతుంది అంటే కదా, 27 మొదలవుతుంటుంది. ఆమెన్. తర్వాత ఎప్పుడు ముగిస్తుంది అంటే కదా, 4వ తారీఖున ముగిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈస్టర్ ఎప్పుడు మనకి, 4వ తారీఖున కదండి. ఐ మీన్ యూదుల క్యాలెండరు చాలా వేరుగా ఉంటుంది. ఐ మీన్ అయినప్పటికీ ఈ సంవత్సరం ఆ విధంగా కలిసి రావటం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనం చూసుకుందాం. ఇప్పుడు అదే ఈ అధ్యాయంలో నిర్గమకాండము 12:14 కింద మనం చదువుకున్నట్లయితే కన, చూడండి దేవుని వాక్యం ఏమంటుంది. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, జ్ఞాపకార్థమైనదగును మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ పస్కా పండుగను ఆయన ఇచ్చేటప్పుడు దేవుడు వారికి ఏమాజ్ఞాపిస్తుంటున్నాడు, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. ఇది యెహోవా పండుగ. 2వది మనం చూస్తుంటున్నాం, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఐ మీన్ ఈ దినము మీకు జ్ఞాపకార్థముగా ఉండాలి,
యెహోవా పండుగగా ఆచరించాలి, మూడవది తరతరములకు నిత్యమైనటువంటి కట్టడగా ఇది ఉండాలి అని చెప్పేసి యెహోవా దేవుడు వారికి ఆజ్ఞాపిస్తుంటున్నాడు. చూడండి, దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఇది మనం తెలుసుకోవాలి ఈరోజు. ఆమెన్. రెండవది, ఇది మనుషులు ఏర్పాటు చేసిన పండుగ కాదు, లేకపోతే మన సాంప్రదాయం ఏర్పాటు చేసిన పండుగ కాదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం, జయంతిలు జరుపుకుంటూ ఉంటాము కదండి, ఏదో జరిగిందని చెప్పేసి మనం జరుపుకుంటూ ఉంటాము. ఐ మీన్ కానీ ఈ పండుగకు ఇది ఎవరిదో జయంతి కాదు, ఏదో జరిగిందని కాదు. కానీ ప్రైజ్ గాడ్, ఒక్కొక్కసారి యుద్ధానికి వెళ్ళేసి జయించి వచ్చారనుకోండి, పండుగ చేసుకుంటారు కదండి. పరీక్షలలో పాస్ అయ్యారు, పండుగ చేసుకుంటారు. ఎలక్షన్లలో గెలిచారు, పండుగ చేసుకుంటారు కదా. మన పండుగ చేసుకునే దానికి మనకు రకరకాల కారణాలు ఉండొచ్చునేమో, కానీ యూదులు పస్కా పండుగ చేసేదానికి కారణమేమై ఉంటున్నది అంటే, ఈయన ఇది యెహోవా పండుగ. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏం జరిగిందో దాని గురించి నేను తర్వాత వివరిస్తాను. అందుకని ఇది యెహోవా పండుగ అయింటున్నది. మూడవది ఏంది, తరతరములకు నిత్యమైన కట్టడగా ఇది ఉండాలి అని చెప్పేసి ఆయన ఆజ్ఞాపిస్తున్నట్టు. అంటే ఇది మీ తరంలోనే కాదు, కానీ భూమి ఉన్నంత వరకు, ఇస్రాయేల్ దేశము ఈ భూమి మీద ఉద్భవించినంత వరకు కూడా, యూదులు ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా, ఐ మీన్ యూదా మతము ఉన్నంత వరకు కూడా ఈ పండుగ మీరు చేయాలి అని దేవుని యొక్క ఆజ్ఞ ఉంటున్నది. ఇది ఆజ్ఞ ఉంటున్నది. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డరా, మన వాక్యంలో మనం ఏం చూస్తున్నాము, ప్రతి కాలంలో కూడా ఈ యొక్క పండుగను ఆచరిస్తూ వాళ్ళు వస్తూ ఉంటున్నారు. ఈవెన్ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి కూడా ఈ యొక్క పండుగను గురించి మనము చదువుతూ ఉంటున్నాం. ఐ మీన్ ప్రైజ్ గాడ్. నాలుగు సువార్తలలో మనము చదువుతూ ఉంటున్నాము, యేసుప్రభు యొక్క సేవా జీవితంలో మూడు పస్కా పండుగలు జరిగినట్లుగా మనము స్టడీ చేసినట్టయితే, మూడు పస్కాల పండుగలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకి చూడండి, పస్కా పండుగ ఎంత ప్రాధాన్యత వహించిందో మనము ఒక రెండు మూడు విషయాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త, యోహాన్ సువార్త 12:1 మనం చదువుకున్నట్లయితే చూడండి, యేసు ప్రభు తన సేవా జీవితంలో ఏం జరిగిందో చూద్దాము. యోహాన్ సువార్త 12:1 కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 ముందుగా వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. పస్కా పండుగకి 6 ముందు ఆయన వచ్చాడంట. అంటే దాని అర్థం ఏంటి, యేసు ప్రభు దేవుని బిడ్డరా తన యొక్క సేవా జీవితంలో ఈ పస్కాను ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ఇక్కడ మనకు కనబడుతుంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ పస్కాను ఆచరించాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఐ మీన్ 3.5 ఆయన యొక్క సేవా జీవితంలో 3 పస్కాలు తాను ఆచరించినట్లుగా వాక్యంలో మనకు కనబడుతుంటుంది. ఇక్కడ ఏమవుతుంది, యేసు మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనేకి వచ్చాడు. బెతనేలో ఏం జరిగింది, 6 ముందు వచ్చి ఉంటున్నాడు. అంటే ఒక వారం, ఆయన సిలువకు వెళ్ళక ముందు ఒక వారం రోజుల ముందు ఆయన ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అట్లాగే మార్కు సువార్తలో కింద మనం చదువుకున్నట్లయితే 16:1 మనం చదువుకున్నట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్యం ఏమిటి, ఐ మీన్ యేసు ప్రభుల వారు తన యొక్క సేవా జీవితంలో జరిగినటువంటి ఇంకొక సంఘటన. మార్కు సువార్త 2:14 మార్కు 12:14 రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా ఉల్లిని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రసన్న, ప్రైజ్ గాడ్. ఇక్కడ మనం ఏం చదువుకుంటున్నామంటే, నేర్చుకుంటున్నామంటే ఐ మీన్ యేసు ప్రభు ఎంత దగ్గరగా దీన్ని ఫాలో అవుతున్నాడో మనకు అర్థమవుతుంటుంది. ఐ మీన్ అంటే తన యొక్క సేవ జీవితంలో ఏం చూస్తున్నాం మనము, పస్కాను అంటిపెట్టుకుని ఆయన ఉంటున్నాడు. ఎందుకంటే పస్కా ఎవరి గురించి ఉంటుంది, యేసు ప్రభుని గురించి ఉంటుంది. హల్లెలూయా. ఐ మీన్ పాత నిబంధనలు ఏదైతే ప్రవచనాత్మకంగా ఇవ్వబడిందో అది యేసు ప్రభు యొక్క సిలువను గురించి మాట్లాడుతూ ఉంటుంది. యేసు ప్రభు మన యొక్క జీవితంలో చేయబోయే కార్యాన్ని గురించి ఇది మాట్లాడుతూ ఉంటుంది. అందుకని యేసు ప్రభు కూడా తన యొక్క సేవలో ఈ పండుగకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఐ మీన్ దేవుని బిడ్డరా, ఆ రోజులలో పస్కా చేసేటప్పుడు, ప్రైజ్ గాడ్, యేసు ప్రభుల వారు ఆయన బోధలు చేసేటప్పుడు కూడా ఈ పస్కాను ఆచరించాడు. సరే, ఆయన ఆ రోజు ఏం చేశాడు,
అమీన్ పస్కాను నేను భుజించాలి కాబట్టి పస్కా రోజు ఏం చేశాడు? పస్కా రోజు ఇద్దరు శిష్యులను ఎదరగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. మీరు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నీళ్ళు లేకుండా మోసుకుని పోతున్నటువంటి వ్యక్తి మీకు కనపడతాడు. ఆయన అడగండి మీరు ఏం చేయాలో. ఏ గదిలో ఆయన యజమానుడు ప్రభువు పస్కా పండుగ ఆచరించాలనుకుంటున్నాడు, విడిది గది ఎక్కడుంది అని చెప్పేసి అడిగితే ఆయన గొప్ప సామాగ్రి కలిగినటువంటి మేడ గది మీకు చూపిస్తాడు, అక్కడ మీరు సిద్ధపరచండి అని చెప్పేసి అంటున్నాడు. అంటే యేసు ప్రభుల వారు పాత నిబంధన ప్రకారంగా తన యొక్క వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూ ఉంటున్నాడు. తన పక్షంగా చేసిన వాగ్దానం ఏదైతే ఉంటుందో అది ఆయన జీవితంలో నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎందుకు? తరతరములకు నిత్యమైన కట్టడగా దేవుడు దీనిని ఇచ్చి ఉంటున్నాడు. అందుకని యేసు ప్రభువు కూడా ఆయన చేస్తూ ఉంటున్నాడు. దేవుడారా, యేసు ప్రభువు ఆయన సేవా జీవితంలో చాలాసార్లు యూదులు ఏమని ఆయనకు పేరు పెట్టేవారంటేనా, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తూ ఉంటున్నావు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తుంటున్నావు, మోషే ధర్మశాస్త్రాన్ని గౌరవించడం లేదు, పాటించడం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నారు? ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా పస్కాను ఆయన ఆచరిస్తూ ఉంటున్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు తెలుసిన, మత్తయి సువార్త 5:17 కింద మనం చదువుకున్నట్లయితే కదా, చూడండి దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభుల వారు ఏమంటున్నారు ఇక్కడ మత్తయి సువార్త ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివే వచ్చితనని ఆమేన్ నెరవేర్చుటకే గాని హల్లెలూయా కొట్టివేయటకు నేను రాలేదు ఆమేన్. అట్లాగే 18 కూడా ఆకాశమును భూమియు గతించిపోయిననే కాని ఆమేన్ ధర్మశాస్త్రం అంతయు ఆమేన్ నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే కదా యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, మనుష్య కుమారుడు నెరవేర్చేదానికి వచ్చాడు కానీ కొట్టివేసేదానికి అది ఆమేన్ ప్రైజ్ గాడ్. కొట్టివేసేదానికి నేను రాలేదు, అంతేకాకుండా సున్నైనను దాంట్లో నుంచి పొల్లైనను తప్పిపోదు, ప్రతిదీ కూడా నెరవేరాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక మనం ఏం చూస్తున్నామంటే ఈ పులిని రొట్టెల పండుగ లేకపోతే ఈ పస్కా పండుగ యేసు ప్రభులు కూడా ఆచరించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సరే, ఈ పస్కా పండుగను గురించినటువంటి కొన్ని వివరాలు మనము ఈరోజు నిర్గమాకాండము 12 వెళ్ళేసి కొన్ని వచనాలు మనం అక్కడ చదువుకుందాం. 17:18 మనం చదువుకున్నట్లయితే కదా నిర్గమాకాండము 12 పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించితిని. ఆమేన్. మీ తరములన్నిటిలో ఈ దినం ఆచరింపవలెను. ప్రైజ్ గాడ్. నిత్యమైన కట్టడగా ఉండును. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటేనా, ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటి ఆ మాట అంటేనా, పులియని రొట్టెల పండుగ మీరు ఆచరింపాలి. ఎందుకు ఆచరింపాలి అని అంటేనా, ఏమంటున్నాడు ఆయన, ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించి తిని. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇది పులియని రొట్టెల పండుగ విడుదల పండుగ అంటున్నది మన భాషలో అనుకోవాలనుకుంటారు ఆయన. ఎందుకు? 430 ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఇస్రాయేలులు మగ్గి ఉంటున్నారు. ఆమె ఎంతగానో దేవునికి వాళ్ళు మొరపెట్టుకున్నారు. ఆ యొక్క బాధను భరించలేక, ఆ యొక్క వాళ్ళు పెట్టే కష్టాలు పడలేక, ఆ శ్రమ దినాలలో దేవునికి వాళ్ళు మొరపెట్టుకున్నారు. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవునికి, వారి పితరుల దేవునికి వాళ్ళు మొరపెట్టుకున్నారు. అయ్యా, ఈ రాజును తొలగించు, మాకు సుఖాన్ని దయచేయి, మాకు విడుదల అనుగ్రహించు, మా బాధలు ఒకసారి విను అని చెప్పేసి వాళ్ళు మొరపెట్టుకుని ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళను ఆ యొక్క బానిసత్వంలో నుంచి విడిపించక ముందు ఐగుప్తులో నుంచి వెలుపలి తీసుకొని రాకముందు దేవుడరా, దేవుడు వారికి ఈ యొక్క పండుగను ఆచరించమంటున్నాడు. ఈ పండుగను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకార్థంగా ఎందుకు చేయమన్నాడు? ఇందాక చదువుకున్నాం కదా, ఆమె జ్ఞాపకార్థంగా ఎందుకు చేయమన్నాడు అడిగిన, తరతరములకు మీరు జ్ఞాపకం ఉండాలి. ఒకరోజు మీరు బానిసత్వంలో ఉండి ఈరోజు మీరు విడుదల పొందుకొని ఉంటున్నారు. మీరు ఒకసారి మీరు ఆ యొక్క ఉచ్చులో ఉన్నారు, ఈరోజు మీకు స్వతంత్రం అనేది వచ్చింది. మీరు ఇది జ్ఞాపకం చేసుకొని నన్ను మీరు కొనియాడాలి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు.
హల్లెలూయా. మానవుని యొక్క జీవితంలో కూడా దేవుని బిడ్డరా, ఈ యొక్క యేసు ప్రభులు సిలువకు వెళ్ళటం ఏం జరుగుతుంటుంది, మానవుడు అనాది కాలం నుంచి కూడా పాపానికి దాసులై ఉంటున్నాడు, పాపంతో బంధించబడి ఉంటున్నాడు, సైతాన్ యొక్క కట్లలో ఆ ఉచ్చులలో ఇరుక్కుపోయి ఉంటున్నాడు, విడుదల పొందలేనటువంటి స్థితిలో వాడు ఉంటూ ఉంటున్నాడు. అందుకని యేసు ప్రభుల వారు ఈ యొక్క సాదృశ్యంగా దేవునికి స్తోత్రం. ఇందాక పౌలు మనం చదువుకున్న వాక్యంలో ఏమంటున్నాడు, క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. హల్లెలూయా. ఐ మీన్ 1 కొరింథీయులు 5:7 ఐ మీన్ యేసు అను మన పస్కా పశువు వధించబడెను. అంటే యేసు ప్రభుల వారు ఎలా వెళ్తున్నాడు ఇక్కడికి, పస్కా పశువుగా ఆయన సిలువ మీదకి వెళ్తుంటున్నాడు. అందుకని సిలువ రక్తంలో ఎవరెవరైతే కరగబడుతుంటున్నారో, సిలువ దగ్గరికి ఎవరెవరైతే వస్తుంటున్నారో, వాళ్ళందరూ కూడా పాపం యొక్క దాసత్వంలో నుంచి, సైతాన్ యొక్క ఉచ్చులో నుంచి, ఐగుప్తులో నుంచి, లోకంలో నుంచి విడుదల పొందుకోబోతుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగుంది గాక. ఏదైతే పాత నిబంధనలో దేవుని బిడ్డరా భౌతికంగా జరిగిందో, క్రొత్త నిబంధనలో ఏసయ్య ద్వారా ఆత్మీయంగా జరగబోతుంటుంది. ప్రైజ్ గాడ్. ఈరోజు మనందరి జీవితాలలో ఇది పస్కా అనేది జరుగుతూ ఉంటుంది. సరే, అదే అధ్యాయంలో 21 కినా మనం కొన్ని వచనాలు కింద చదువుకున్నట్లయితే, కింద నిర్గమకాండము 12 ఐ మీన్ మోషే ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా, నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి, ఐ మీన్ మరియు హిస్సోపు కుంచి తీసుకుని పళ్ళెములోనున్న రక్తంలో దాన్ని ఉంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక ఈ వచనాలన్నింటిలో కూడా మనం గిని చూసుకున్నట్లయితే ఏమి రాయబడింది అంటే, దేవుని బిడ్డరా ప్రైజ్ గాడ్, వెనక చూస్తున్నారు కదా, ఐ మీన్ వెనక మీకేం కనపడుతుంటుంది, ఒక ఆచారం కనపడుతుంటుంది. ఏంటి అంటే, ప్రతి కుటుంబానికి ఒక గొర్రెపిల్లని తీసుకోవాలి. హల్లెలూయా ప్రైజ్ గాడ్. ఈ గొర్రెపిల్ల ఒక 10 రోజులు అంటే పస్కా పండుగ ఆ నెల నిస్సాన్ అనే మాసము మొదటి నెలలో 10వ రోజున దానిని ప్రత్యేకించాలి. 15 రోజున దానిని వధించాలి. పస్కా పశువును వధించి వాళ్ళు ఏం చేయాలి, ఆ రక్తాన్ని పళ్ళెములు తీసుకోవాలి. పళ్ళెములు తీసుకొని ఐ మీన్ దేంతో హిస్సోపు కుంచె తీసుకొని అని అడిగినా, హిస్సోపు కుంచె అంటే ఎలా ఉంటుంది అడిగినా, మన ఇండియా దేశంలో తంగిడి చెట్లు ఉంటాయి కదండి ప్రైజ్ గాడ్, ఆ విధంగా అది కనపడుతూ ఉంటుంది. తంగిడి పూలు కానీ తంగిడి చెట్లు కానీ ఉంటాయి, అది గుబురుగా ఉంటుంది. అది తీసుకొని హిస్సోపు ఆ రక్తంలో ముంచేసి, వెనక చూస్తున్నారు కదా, ఆ రక్తాన్ని దారబంధాల మీద పోయాలి. ఐ మీన్ అంటే నిపక్షంగా ఒక రక్తము చిందించబడింది. ఆ గృహంలో ఎవరైతే ఉంటున్నారో, ఆ తలపల వెనకాల ఎవరైతే ఉంటున్నారో, వాళ్ళ పక్షంగా ఈ బలి పశువు వధించబడింది. దాని యొక్క రక్తము కొంచెం తీసుకొని అక్కడ పైన దారబంధాలకి ఇరుప్రక్కన కంబీలకి అది పూస్తుంటున్నారు. పొరపాటును కూడా క్రింద పోయకూడదు. ఐ మీన్ ఎందుకంటే నువ్వు దాటి వెళ్తున్నావు కాబట్టి రక్తం మీద దాటి వెళ్ళకూడదు నువ్వు, కనుక క్రింది కమ్మ మీద వ్రాయకుండా పోయకూడదు. ప్రక్కన ఉన్న 2 కమ్మలు పైన ఉన్నటువంటి కమ్మ మీద దానిని పోయాలి. తర్వాత ఆ రాత్రి అంతా కూడా పులియని రొట్టెలతో ఆ యొక్క మాంసాన్ని తింటూ ఈ గొర్రెపిల్ల ఏం చేయాలి, దహించాలి, అగ్నిలో దహించాలి. దహించి దాని మాంసాన్ని తినాలి. ఐ మీన్ ఉదయం వరకు దానిని ఏమి కూడా ఉంచకూడదు. హల్లెలూయా. సరే, ఆ రాత్రి దేవుడు ఏం చేస్తున్నాడు, సంహారక దూత ఆ యొక్క వీధుల నుంచి వెళ్తుంటున్నాడు, రక్తాన్ని చూసి ఆయన ప్రక్కకు వెళ్ళిపోతుంటున్నాడు. ఇది ఆచారము, మీరు చేయాలి, ఈ విధంగా మీరు చేయాలి అని చెప్పేసి ఆయన చెప్తుంటున్నాడు. ప్రతిదేవుని బిడ్డారా, ఈ విధంగా ఈరోజు బలి ఇవ్వరు కానీ, రక్తం పోయారు కానీ ఆ వారం రోజులు ఏం చేస్తున్నారు యూదులు అంటే, కదా ఆ వారం రోజులు కూడా యూదులు పులియని రొట్టెలనే మాత్రం తింటూ ఉంటున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2004 అనుకుంటారు మేము ఇజ్రాయిల్ వెళ్ళాము. ఐ మీన్ మేము ఇజ్రాయిల్ వెళ్ళినప్పుడు అక్కడ చివరి 3 రోజులు వాళ్ళ యొక్క ఈ పస్కా పండుగ చివరి 3 రోజులు 7 రోజులు చేస్తారు కదా, చివరి 3 రోజులు మేము అక్కడ ఉన్నామన్నమాట. నేను సాక్షాత్తు చూశాను.
ఏ హోటల్లో కానీ, ఏ రెస్టారెంట్లో కానీ, ఏ ఇంట్లో కానీ ఏవి కూడా పులిసింది ఏది కూడా ఉండదు. అన్నీ కూడా బంద్ ఉంటున్నాయి. ఐ మీన్ ఎక్కడికి వెళ్ళినా కానీ చేదు కూరలే మనకు మేము ఆ 3 రోజులు తినటం జరిగింది. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏ విధంగానైతే ఈ మిడిల్ ఈస్ట్లో ఈ రంజాన్ వచ్చినప్పుడు రెస్టారెంట్ని క్లోజ్ చేసేస్తుంటున్నారు. అక్కడ రెస్టారెంట్ క్లోజ్ చేయరు కానీ కానీ ఏమి ఉండవు, రుచికరమైనది ఏమి కూడా ఉండకూడదు. ఏంటి అని అంటే కదా, ప్రైజ్ గాడ్, మా పస్కా పండుగ వచ్చింది, మేము ఈ యొక్క ఆచారాన్ని మేము చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. ఐ మీన్ ఇది చాలా గొప్ప సంగతి ఉంటున్నది. ఐ మీన్ అన్నీ కూడా మూసేస్తే ఏముంటుందండి కదా, ప్రైజ్ గాడ్. కానీ అన్నీ తెరిచి ఉన్నా కానీ, అన్నీ అవైలబుల్గా ఉన్నా కానీ, చేసేదానికి స్వతంత్రం ఉన్నా కానీ దేవుని మీద భయం బట్టి నువ్వు చేయకుండా ఉండాలి. హల్లెలూయా. అది నిజమైనటువంటి భక్తి ఏంటున్నది. దేవునికి స్తోత్రం. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనం ఏం చూస్తున్నామంటే కదా, ఆ రాత్రి దేవుడు ఏం చేస్తున్నట్టు కదా, ఆ దేశంలో నుంచి వారిని రప్పిస్తూ ఉంటున్నాడు. బానిసత్వంలో నుంచి వారికి విడుదల ఆయన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అదే అధ్యాయంలో 42వ వచనం చదవండి. 42వ అధ్యాయం 42వ వచనం. వారిని బయటకు రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈ యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. చూడండి, ఐగుప్తులో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. ఐ మీన్ ప్రైజ్ గాడ్. కనుక ఈ యొక్క పండుగకు ఇంత ప్రాధాన్యత ఉందని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఏ విధంగానైతే ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వంలో నుంచి, ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి, ఫరో యొక్క కట్ల నుంచి బయటపడ్డారో, అట్లాగే యేసు ప్రభు ఈ యొక్క బస్కా పశువుగా సిలువకు వెళ్ళటం ద్వారా ఏం జరిగింది అంటే ఇలా, ప్రతి మానవుడు, పాపములు ఉన్న ప్రతి మానవుడు, ఈ లోకములో ఉన్నటువంటి లోకానుసారంగాను శరీరానుసారంగాను ఉన్నటువంటి ప్రతి మానవుడు, చీకటిలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఈరోజు ఏమవుతుంటున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వస్తుంటున్నారు. దేవుని యొక్క ప్రజలుగా మారుతూ ఉంటున్నారు. స్వతంత్రులుగా వారు మారుతూ ఉంటున్నారు. ఆమె హల్లెలూయా. అదే యేసుప్రభు అన్నాడు కదా, సత్యము ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంటుంది. ఏంటి సత్యము? ఐ మీన్ ప్రవచనమని తెలుసుకోవాలి, ప్రవచనం ఏ విధంగా నెరవేరింది తెలుసుకోవాలి. ఈ సత్యం ఎవరై ఉంటున్నారు? యేసుప్రభే సత్యమై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక తరతరములకు ఇది జరగాలి అని చెప్పేసి ఆయన చెప్తుంటున్నాడు. ఇప్పుడు మన యేసుప్రభుల వారు ఏం చేస్తున్నాడు? పస్కా పండుగను ఆయన ఆచరిస్తూ, ఐ మీన్ యేసుప్రభుల వారు ఒక రొట్టెను తీసుకొని దాన్ని విరిచి, ఒక పళ్ళెం పాత్రను తీసుకొని దానిని వారికి ఇచ్చి ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకునే దానికి దీనిని మీరు చేయండి అన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. యూదులకు ఏ విధంగానైతే యెహోవా దేవుడు తరతరములకు ఆజ్ఞ ఇచ్చుంటున్నాడో, అట్లాగే ఈరోజు సంఘానికి దేవుడు ఏం ఆజ్ఞ ఇస్తుంటున్నాడు? నా బలను మీరు ఆచరించండి, ప్రభురాత్రి భోజనం మనం ఆచరించాలి. ఎప్పటి వరకు ఆచరించాలి? సంఘం ఈ భూమి మీద ఉన్నంత వరకు తరతరములకు ఇది ఆచరించబడాలి. దేవునికి స్తోత్రం. ప్రభురాత్రి గురించినటువంటి వివరాలు వేరే లెసన్స్లో వేరే రోజు నేను చెప్తాను. ప్రైజ్ గాడ్. ఈరోజు ఈ పస్కా పండుగను గురించి మనం చదువుతున్నాం కాబట్టి, ప్రైజ్ గాడ్, పస్కా పండుగ ఏ విధంగానైతే తరతరాలు జరగాలో అట్లాగే బల్ల కూడా తరతరములు జరుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డరా, ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనం ఏం చూస్తున్నామంటే కదా, ఈ యొక్క పస్కాను గురించి మనము నేర్చుకుంటున్నాం. పస్కా విడుదల పండుగ ఉంటున్నది. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఒక విడుదల అనేది జరగాలి. ఐ మీన్ బానిసత్వం నుంచి మనము బయటికి రావాలి. సరే, ఇప్పుడు మనం మేము చూసుకుందామంటే కదా, పస్కా చేసేటప్పుడు మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే కదా, ఐ మీన్ మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం చూడండి. హల్లెలూయా. మత్తయి 26:14-16 ఏమో చదువుకున్నట్లయితే కదా, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూత ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి.
వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచమని సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ పస్కాను ఆచరించేటప్పుడు ఎలా ఉంది ఇక్కడ అని కదా మనం చూసుకున్నట్లేదు. ఈయన ప్రైజ్ గాడ్, యేసు ప్రభును అప్పగించేవాడు కూడా పస్కాలో ఉంటున్నాడు. యేసు ప్రభుతో సన్నిహితంగా ఉన్న శిష్యులు కూడా పస్కాను ఆచరిస్తూ ఉంటున్నారు. యేసు ప్రభుకు అంత దగ్గరగా లేని వారు కూడా, శిష్యులుగా పిలువబడుతున్నటువంటి తక్కిన వారు కూడా ఆ పస్కాలో ఉంటున్నారు. మూడు రకాలైనటువంటి గుంపులు అక్కడ ఉంటున్నాయి. ఆమె మొదటిది ఏది గుంపు? మొదటిది యేసు ప్రభుకు దగ్గరగా ఉన్నటువంటి గుంపు. ఎవరైంటున్నారు వీళ్ళు? యాకోబు, యోహాను, తర్వాత పేతురు. వీళ్ళు ముగ్గురు చాలా క్లోజ్, ఇన్నర్ సర్కిల్ అని చెప్పేసి అని అంటారు. తక్కిన 9 మంది ఎవరైంటున్నారు? ఐ మీన్ వాళ్ళు తక్కిన 8 మంది మామూలుగా యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉంటున్నారు. యేసు ప్రభు శిష్యులే, యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉంటున్నారు. ఆయన ఈ వేళకి తెలుసు, ఈయన ఆయనతో వారి ఈయనకు పరిచయం ఏంటున్నారు, అక్కడక్కడ వాళ్ళు వాడబడ్డారు. మూడో గుంపు ఎవరు అంటే ఈయన యూదా ఇస్కరియోతు, ఎవరైతే యేసు ప్రభును అప్పగింపబోతుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మూడు గుంపులు ఉంటున్నాయి. ఈరోజు నువ్వు ఏ గుంపు? హల్లెలూయా. పాత నిబంధనలో జరిగేటప్పుడు దేవుని బిడ్డరా, పులిపిండి లేనిదిగా ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆ విధంగా వాళ్ళు తరతరాలకు ఆచరించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆచరించేటప్పుడు కూడా పులిపిండి లేనిదిగా ఉండాలి. పులిపిండి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. తర్వాత వాక్యం చదువుకుందాం మనం. ఆమె పాపానికి సాదృశ్యం అయి ఉంటున్నది. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభుతో మూడు రకాలైనటువంటి గుంపులు ఉంటున్నాయి. ఈరోజు నువ్వు ఏ గుంపు అయి ఉంటున్నావు? యేసు ప్రభు ఆ యొక్క ఆచరిస్తూ, పస్కాను ఆచరిస్తూ, మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు అని అంటే అందరు ఏమన్నారు? నేనా ప్రభువా అని చెప్పేసి అన్నారు. జాగ్రత్తగా మీరు సువార్తలు గారు చదివితే యూదా ఇస్కరియోతు కూడా అన్నాడు. ఏమని? నేనా ప్రభువా అని చెప్పేసి అన్నాడు. ఎంత ధైర్యం వాడికి కదా. అప్పుడు యేసు ప్రభు ఆ రొట్టె ముక్కును వాడికి ఇస్తూ నువ్వు అన్నట్టే అన్నాడు. తక్కిన శిష్యులకు అది అర్థం కాల. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు చాలామంది పాపములు ఉంటూ పస్కాను ఆచరిస్తున్నారు, అంటే రాత్రి భోజనాన్ని తింటూ ఉంటున్నారు. చాలామంది దేవునికి దూరంగా ఉండి, లేకపోతే సరైనటువంటి సంబంధం లేకుండా, ఉన్నాంలే పోతున్నాంలే అన్నట్టుగా ఉంటూ దేవుని ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటూ ఉంటున్నారు. మూడవ గుంపు ఏంది? యేసు ప్రభుకు దగ్గరగా ఉండి వాళ్ళు ఇక బలలో వాళ్ళు పాలు పొందుతూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎలా ఈ యొక్క పండుగ చేస్తే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని ఒకసారి ఆలోచించేయి. సువార్త యేసు ప్రభు పునరుత్థానం తర్వాత పరిశుద్ధాత్మను పంపించాడు. వాక్యంలో జాగ్రత్తగా నేను చదివినట్లయితేగా పేతురు, యోహాను, యాకోబులే నాయకులుగా వాడబడ్డారు. సంఘములో నాయకులుగాను, స్తంభములుగాను నిలబడ్డారు. తక్కిన వారి సంగతి ఏమైంది? మనం చదువుము ఎక్కువగా వాళ్ళ గురించి. హల్లెలూయా. బలలో పాలు పొందారు వాళ్ళు, కానీ ఆశీర్వదించబడ్డారా? అంతంత మాత్రమే. యూదా ఇస్కరియోతు ఏమైంది? ఉరి వేసుకుని చనిపోయాడు. వాడు కూడా పాల్గొన్నాడు, పార్ట్లీ, పూర్తిగా పాల్గొనకపోయి కానీ రొట్టె ముక్క తీసుకున్నాడు. హల్లెలూయా. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే కదా, ప్రభురాత్రి భోజనము యథార్థంగా ఎప్పుడైతే మనం పాటిస్తుంటున్నామో, దేవుని బిడ్డ నన్ను చెప్పనివ్వండి, ఇశ్రాయేలు యూదులకు అనాది కాలం నుంచి ఈ పండుగ జరుపుకుంటూ వస్తున్నప్పుడు యెహోవా దేవుడు వారికి యాజకుడుగా ఉండి, దేవుడిగా ఉండి, ఏ విధంగానైతే వారి యుద్ధాలు జరిపించుకుంటూ, అన్ని రకాలుగా వారికి సహాయం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా సిద్కీను, యెహోవా షాలోం, యెహోవా నిస్తి అని చాలా రకాలైనటువంటి పేర్లు అనుకుంటున్నాయి. ఎందుకు ఇవ్వబడ్డాయి? ఇవన్నీ కూడా వారికి సంరక్షణగా అని ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభులు కూడా, వారు కూడా మనకేమవ్వాలి? ఇవన్నీ మనకు అవ్వాలి. ఆయన మంచి కాపరై ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆయన నీ దాహం తీర్చేవాడు అయి ఉంటున్నాడు. పరలోకం నుంచి వచ్చిన మన్నా అయి ఉంటున్నాడు. ఆయన జీవజలమై ఉంటున్నాడు, జీవాహారమై ఉంటున్నాడు, ఆత్మ అయి ఉంటున్నాడు. ఆయన మాటలు జీవమై ఉంటున్నాయి. హల్లెలూయా. ఇవన్నీ కూడా మన జీవితంలో మనం అనుభవించాలి.
అప్పుడే ఈ పస్కా పండుగ నీ జీవితంలో నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంటుంది. హల్లెలూయా. యూదా ఇస్కరియోతులాగా ఉంటున్నావా ఈరోజు? లేకపోతే తక్కిన 8 శిష్యులాగా ఉంటున్నావా? లేకపోతే పేతురు యోహాను యాకోబులాగా నువ్వు ఈరోజు ఉంటున్నావా? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆమెన్. హల్లెలూయా. ఈ నేపథ్యంలో ఇంకా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4 మనం చదువుకున్నట్లయితే, 4 నుంచి 6 చదువుకున్నట్లయితే, హల్లెలూయా, చూడండి దేని యొక్క వాక్యం ఏమంటుంది. హెబ్రీయులకు రాసిన ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, మహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, ఇక్కడ ఏమంటుంది, దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. అంటే రక్షణ అనుభవం ఎలాంటిది అంటే, దేవుని బిడ్డరా, రాబోయే యొక్క శక్తుల అనుభవమును, ఐ మీన్ వాటి నుంచి మనం తప్పించబడిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా. కనుక అంటే దాని అర్థం ఏంటి, రాబో ఉగ్రతను మనము తప్పించబడిన వారమై ఉంటున్నాము. ఆ ఉగ్రతలో నుండి నువ్వు నేను కూడా మనము బయటపడిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా. అందుకని యూదా ఇస్కరియోతులాగా చేసినట్లయితే కదా ఆయన యొక్క ఉగ్రతకు గురవబోతుంటున్నాం. లేకపోతే ఈ యొక్క తక్కిన 8 శిష్యులకైనా మనం చేసినట్లయితే కదా దానికి ప్రయోజనం అనేది ఉండదు. ఆమెన్. కనుక నువ్వు నేను కూడా చాలా జాగ్రత్తగా వీటిని జ్ఞాపకం పెట్టుకుని మనం ప్రభురాత్రి భోజనంలో మనం చేయాలి. యూదులకు ఏం జరిగింది, ఐగుప్తుల నుంచి బయటకు వచ్చి ఉంటున్నారు, తరతరములకు నిత్యమైన కట్టడగా వారు ఆచరిస్తున్నారు. మనము పాపం యొక్క బంధకంలో నుంచి బయటపడ్డాము, యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించాం, ఆయన రక్తంలో కడగబడ్డాము. కనుక ఈరోజు మనం ప్రభురాత్రి భోజనంలో పాల్గొనాలి. పస్కా పండుగ దేని గురించి అంటే విడుదల గురించి ఉంటుంది, బానిసత్వం నుంచి విడుదల గురించి ఉంటుంది. ఈరోజు వాళ్ళు ఆ విధంగా చేసి ఉంటున్నారు. చివరగా ఒక వాక్యం చదువుకుందాం. అదే ఇందాక చదువుకున్నటువంటి వాక్యంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5:8 మనం చదువుకున్నట్లయితే, కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఆయన అక్కడ క్లియర్గా చెప్తూ ఉంటున్నాడు, ఐ మీన్ పాతదైన పులిపిండితో మీరు చేయవద్దు. ఐ మీన్ అయితే ఎలా చేయాలంటే మనము, ప్రైజ్ గాడ్, దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో నేను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. ఐ మీన్ హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అంటే దుష్టత్వం అనేది, దుష్కార్యం అనేది, దుర్మార్గత అనేది, పాపం అనేది, దోషం అనేది, అపరాధం అనేది ఏది కూడా మనలో ఉండకూడదు. పరిశుద్ధంగా దీనిని మనము ఆచరించే వరంగా ఉండాలి. అప్పుడే ఆ యొక్క ఆశీర్వాదం అనేది మన దైనందిన జీవితంలో మనం అనుభవించుకోగలుగుతుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో పస్కా యేసు ప్రభు ఆచరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఇది ఆచరించబడింది, కొత్త నిబంధనలోకి ఈ విధంగా అది రాబడుతుంది. ఇది ప్రవచనమై ఉంటున్నది. పాత నిబంధనలో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎన్నో ప్రవచనాలు ఉంటున్నాయి, ఇది ఒక ప్రవచనమై ఉంటున్నది. యేసు ప్రభువు వారు దానిని నెరవేరుస్తుంటున్నాడు. హల్లెలూయా. కనుక మన దైనందిన జీవితంలో ఈ యొక్క పస్కాను ఆచరిస్తూ, ప్రైజ్ గాడ్, మన జీవితానికి కట్టుకున్నట్లయితే కన యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే సంఘంలో మనం ఉండబోతుంటున్నాం. ప్రైజ్ గాడ్. ఈ రాత్రి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ వ్యక్తిగతంగా నువ్వు ఏ గుంపులో ఉన్నావు ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడై ఉంటున్నాడు. మనిగిన మారాలి అనుకున్నట్లయితే కదా ఆయన తప్పకుండా నీకు నాకు కూడా సహాయం చేసేదానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. దేవుడు యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరలోకమందున మా దేవా, జీవం కలిగిన దేవా, ఇక రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడేందుకు మీ యొక్క నామనికి స్తోత్రములు. పాత నిబంధనలో పస్కా పండుగ ఏ విధంగానైతే ఇస్రాయిల్ ప్రజలందరికీ కూడా విడుదల పండుగగాను విమోచన పండుగగాను వారికి ఆచరించబడిందో, తరతరములకు వారికి కట్టడ ఇవ్వబడిందో, ఏ విధంగానైతే గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా వారికి సంరక్షణ కలిగిందో, అదేవిధంగా మీరు దేవుని యొక్క గొర్రెపిల్లగా పస్కా పశువుగా మీరు వధింపబడినందుకు సిలువలో మీకు వందనాలు చెల్లించుకొనుచున్నాం. మీరు కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా నా తండ్రి ఈరోజు మాకు రక్షణ అనుగ్రహిస్తున్నందుకు మీ యొక్క నామానికి స్తోత్రములు. ఎందరైతే నా ప్రభా రక్షణ పొంది ఉంటున్నారో వారందరూ కూడా భయంతోనూ వణుకుతోనూ రక్షణను కొనసాగించే కృపను మీరు దయచేయండి మా తండ్రి. నీ మయమార్థమై దీవించండి, నీ మయమార్థమై ఆశీర్వదించండి. యేసయ్య ఈ యొక్క సమయంలో నా ప్రభా హల్లెలూయా లార్డ్, మేము నా తండ్రి పులిపిండి లేని వారముగా ఈ యొక్క పస్కాను ఆచరించే కృపను నాకు మాకు అందరికీ కూడా మీరు దయచేసి మీరు సహాయం చేయండి మా తండ్రి. నీ మయమార్థమై దీవించండి, నీ మయమార్థమై ఆశీర్వదించండి లార్డ్. ఈ యొక్క సమయంలో నా ప్రభా మా అందరి జీవితాలలో ఈ యొక్క పులిపిండి నా తండ్రి ఒక మా భాగంగా మాకు ఉండే కృపను మీరు దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నీకు వందనాలు. ఈ రాత్రి పరండబోచునగా మమ్మల్ని మేము పరీక్షించుకొని మా తండ్రి లార్డ్ మా జీవితాలను సరిదిద్దుకునే కృపను నాకు మాకు అందరికీ కూడా మీరు దయచేసి అన్ని విధాలుగా మీరు మహిమ పొందుదురని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము, అపవాదికలకు అనంత నాశం కలుగును గాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే రేపు మరి యొక్క ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.